ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్లో ఏదైనా అనుకుంటే మళ్ళీ జరుగుతుందని అంటున్నారు, మళ్ళీ జన్మ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, ఒకళ్ళు ఉంటే కానీ మళ్ళీ అవును చైనీస్ పాప ఏమైందని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఇదిగో నేను ఎవరికి బానిసను కాదు, ఈ పిసకరాలు పిసకరించడాలు అడుగులకు మడుగులు వత్తడాలు ఏక ఏక తోక తోక నాకు అంత సమయం లేదు. పొద్దున్న లెగిస్తే కెమెరా ఏ బోకలు ఎట్టాలి, డ్రోన్ ఎగరేయాలి, ఆ టైం లాప్స్ ఎలా చేయాలని నేను ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బీజింగ్ చైనాలో చింగ్చాంగ్ అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మనం స్వర్గానికి దారి టెంపుల్ ఆఫ్ హెవెన్ అని చెప్పి చైనాలో బీజింగ్లో చాలా ఫేమస్ అనమాట. టికెట్ అయితే బుక్ చేసుకున్నాం నిన్న, లోపలికి వెళ్ళి దాంతోపాటు మరిన్ని సుందరకర ప్రదేశాలను అయితే మనం చూడబోతున్నాం. అవునరు సిసిలి ఏదంటే కెమెరా పట్టుకుంది. నిన్న రాత్రి పెద్ద గొడవ అయింది. ఏంటంటే అట్టుపండు తొక్కని నేను డస్ట్బిన్లో వేయకుండా నేల మీద పడేసాను, దానికి గొడవ స్టార్ట్ అయింది. నిన్న రాత్రి అగ్గి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు ఆరలేదు. నిజంగా చేతులైతే దండం పెడుతున్నాను, నా పాదాభివందనం పెడుతున్నాను. పెళ్ళి అయ్యి నిజంగా మీ సంసారం చేస్తున్న మా మొగరాయిళ్ళందరికీ దండాలు నాయన. ఎలా ఏగుతున్నారో ఆడవాళ్ళు, నిజంగా దేని కలుగుతారో తెలియదు. అట్టుపండు తొక్కకి, కొబ్బరి మొక్కకి, ఆ కరియాపాక రెబ్బకి గొడవలు అంటే మనం ఎలా తట్టుకోగలుగుతాం? నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. పోలే, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోరుకున్నంత సుఖం లేదు. మనకి ఈ సిద్ధాంతాలు అన్నీ తెలుసు కాబట్టి మనకి ఎలాటోలైనా మనం జాగ్రత్తగా చేస్తాం. చూద్దాం ఈ అగ్గి ఎప్పుడు కాడుతుందో తెలియదు. మీ అందరికీ శతకోటి వందనాలు నాన్న. పెళ్ళయి సంసారం చేస్తున్న వాళ్ళందరికీ వంచగాను. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. నా కష్టాలు నా సుఖాలు మీకు నచ్చినట్లయితే వీడియో అంతా చూసాక కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఇది సూపర్గా ఉంది ఎంట్రన్స్, ఇది బాగుంది. టెంపుల్ ఆఫ్ హెవెన్ అయినందుకు చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ స్కానింగ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. మీకు నచ్చిందా ఆ టైం డ్రాప్ అయితే? నచ్చిందా? ఏంటి మమ్మీ ఎవడు చూసుకోవచ్చు ఇక్కడ. ఏదో టెంపుల్ ఆఫ్ హెవెన్ ఐస్ క్రీమ్లు వెరైటీగా అమ్ముతున్నారు, ప్రసాదం అనుకుంటా. ఇదిగోండి ఇదిగోండి, అదే టెంపుల్ ఆఫ్ హెవెన్. మీకు కనబడుతుందని అనుకుంటాను, ఐ హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. టెంపుల్ ఆఫ్ హెవెన్ బా, ఎంత బాగుందిరా. స్వర్గానికి దారి, స్వర్గానికి దారి, స్వర్గానికి దారి. మీరు చూసుకోవచ్చు జనం ఎలా ఉన్నారో. ఎండ గట్టిగా ఉందన్నమాట. మీరు చూసారు కదా ఇంతక టైం ల్యాప్స్ ఒకటి, అది నేను అరగంట నడిస్తే నాకు 7 సెకండ్స్ వచ్చింది. అరగంట కష్టపడితే ఇప్పుడు లోపలికి రానివ్వట్లేదు. ఇక్కడ అడ్డుగా ప్లేస్ సార్, మీరు చూసుకోవచ్చు జనాలంతా. ఇటు నుంచి చూద్దాం అసలు గుడి లోపల ఏముందో. అమ్మాయి ఏంటుందో చెప్పండి రా. ఏదో ఉందండి ఇటు నుంచి, అసలు వచ్చాక అసలు ఏముందో తెలియాలి కదా. ఇటు నుంచి ట్రై చేద్దాం ఏముందో. ఏంటుంది? ఏదో గుడి ఉందమ్మా, దళైలామాలో ఉన్నారు ఎవరో. నిజంగా ఇది చూసుకుంటే ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇంత జనసాంద్రత చూసి అర్థం చేసుకోవచ్చు దీని యొక్క వాల్యూ ఏంటో. ఎందుకంటే కరీనా తర్వాత ఓపెన్ అయిన ప్రదేశం కాబట్టి లోకల్స్ వస్తున్నారు, టూరిస్టులు ఎవరు లేరు, ఇంకా రాలేదు టూరిస్టులు, ఇంకా ఎవరు ఎంటర్ అవ్వలేదు, ఎవరికి తెలియదు ఇంకా ఇది ఓపెన్ అయిందని. మనం అంటే యూట్యూబర్లు కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే ఇన్ఫర్మేషన్ తీసుకొని వీసా తీసుకొని పరిగెత్తి వచ్చాం, కానీ అందరూ రాలేదు. ఎనివే చాలా బాగుంది, లొకేషన్ అయితే హైలైట్గా ఉంది. సో మీరు చూసుకుంటే మనం ఇప్పుడు టెంపుల్ ఆఫ్ హెవెన్ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి వచ్చాం. అసలు ఏంటి ఇది? మీరు చూసుకుంటే దీని యొక్క చరిత్ర 1420 నుంచి 2020 వరకు స్టార్ట్ అయింది. అంటే అక్షరాలు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు 1400 సంవత్సరాలు అంటే మన భారతీయుల చోళులు ఆ కాలం నాటి ప్రయాణాలు అనమాట. మన చరిత్ర చూద్దాం. ఓకే, టెంపుల్ ఆఫ్ హెవెన్ని దర్శించిన ప్రపంచంలో ప్రముఖులు అనమాట. మీరు చూసుకోవచ్చు ప్రపంచంలో ఉన్న ప్రముఖులు, బిలినియర్స్. ఇప్పుడు ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ మీరు చూసుకుంటే శాస్త్రం తెలిసిన ఈజీగా చెప్పేస్తారు ఇది శ్రీచక్ర యంత్రం రా. 1400 సంవత్సరాల్లో అంటే మన భారతీయులు వచ్చేసిన శ్రీచక్ర యంత్రాలు రా. ఇదిగోండి ఒక మైదానంలోని శ్రీచక్ర యంత్రం లాగేశారు. సో దాని సర్కిల్, దాని ఆధారాలు చూసుకుంటే 1, 2, 3, 4 ఇవన్నీ మీరు చూసారు కదా శ్రీచక్ర యంత్రం ఇదంతా. ఓ భారతీయ ప్రజల్లారా, ఆ 7th సెన్స్ సినిమాలో చూపించింది నిజమే. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వచ్చి తక్కువ టమర గజకర్ణ గోకర్ణ యంత్రమంత్ర తంత్ర విద్యలన్నీ నేర్చుకున్నాయి. కావాలంటే భారతదేశంలోకి వెళ్ళి నలంద యూనివర్సిటీ ఉంది, ఏదేదో బక్కియార్ కిల్జీ గారు ఆ మొత్తం ఆ గ్రంథాలన్నీ తగలెట్టారో 6 నెలలు అడగండి కావాల్సి.
ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ మనమే కట్టాం నాయన. ఫస్ట్ యూనివర్సిటీ అంటే అవి మనం గురువులు, ప్రపంచానికి గురువులు భారతీయులు. ప్రపంచం దగ్గర ప్రపంచ దేశాలలో అందరూ వచ్చి మన దగ్గర నేర్చుకొని వాళ్ళు ఎంత పురోగతి సాధించారు. మీరు చూస్తున్న పురోగతి అంతా నేర్చుకున్నది మన భారతదేశం నుంచి. కావాలంటే ఆధారాలు నలంద యూనివర్సిటీలో ఉన్నాయి. కానీ మీరు, మనం ఈ ప్రపంచ దేశాలు తయారు చేసిన యాప్లు, ఆ గేములు ఆడుకుంటే సర్వనాశనం అయిపోతున్నాం. అర్థం చేసుకోండి, మన యొక్క గొప్పతనం మనకు తెలియదు. ఏం చేస్తాం, కర్మ అలా రాసి పెట్టి ఉంది అంతే. నిజంగా ఇది స్వర్గానికి దారి. ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్లో మనం ఏదైనా కోరుకుంటే అవుతుందంట. నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో జన్మల పుణ్యఫలం ఒక భారతీయుడిగా పుట్టడం, ఆ భారతీయుడిగా జన్మించడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను. ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్లో ఏదైనా అనుకుంటే మళ్ళీ జరుగుతుందని అంటున్నారు. మళ్ళీ జన్మ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఒకళ్ళు ఉంటే కానీ మళ్ళీ ఒక భారతీయుడిగా పుట్టాలని, ఒక తెలుగువాడిగా పుట్టాలని మనసావచ త్రికరణ శుద్ధిగా ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ సాక్షిగా కోరుకుంటున్నాను. ఓన్లీ వన్ ఎల్లో టెంపుల్కి వచ్చి ప్రసాదం తినపోతే బాగోదు. వాట్ ఈస్ ది గ్రీన్ కలర్? మోచా చాక్లెట్ నానా ఇస్ గుడ్, థ్యాంక్ యూ. సో ప్రసాదం అనమాట, టెంపుల్లాగా ఉంది ప్రసాదం. ఇదిగో భలే ఉంది, బాగుంది. ఫుల్ రైస్ గుడిని గూడి గోపురాన్ని నోట్లు బాగుంది, చాలా బాగుంది. మీరు టైం ల్యాప్స్లో ఏం చూడలేదు కానీ ఇలా ఉంది. యాక్చువల్గా స్పీడ్గా తీసుకెళ్ళిపోయాను, మీకేం అర్థం అవ్వలేదు. పచ్చ అటు ఇటు భలే చేశారు, ఎవరన్నందుకు స్వర్గంలాగే ఉంది. అప్పటి నుండి ఐస్ క్రీమ్ కోసం చూస్తుంది, చూడకరా సిగ్గేస్తుంది చూడకరా. సో టెంపుల్ ఆఫ్ హెవెన్ అయిపోయిన అంటే మెట్రో తీసుకొని మనం సమ్మర్ ప్లేస్ అనే ప్రాంతానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది. నిజంగా నరకం చూపించిందని చెప్పాలంటే మాట్లాడకపోవడమే నరకం అంతే, ఇంకేం కాదు. రోజు లొడలాడు మాట్లాడితే మాట్లాడిపోతే నరకంలా ఉంటుంది. నాతో అలా ఫాలో అవుతుంది అంతే. చూసుకుంటే లంచ్ టైం అనమాట, బాగుంది. అందరూ స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ అమ్ముతున్నారు. మీరు చూసుకుంటే నూడిల్స్లో గట్టాన చూద్దాం ఏం జరుగుతుందో. తినేద్దాం దోశ కొడుగుడ్డట్టు అప్పడం క్లాస్తుంటారు గురువుగారు. ఏం బాగా అయ్యింది, అట్టేయండి. అట్టేశాడు చూడండి, ఎంత నిమిషాల్లో చేసేస్తారో, 5-5 నిమిషాల్లో అయిపోద్ది. అట్టు అట్టేశారు, కాలింది బాగానా. అట్టేశాడు, కాలింది బాగానా. దాని మీద కొడుగుడ్డు అట్టేశాడు, కాలింది బాగానా. అట్టు తేరు తిప్పాడు, దాని మీద అప్పు పేస్ట్ రాశాడు. దాని మీద కారంపొడి మన ఇండియా కారంపొడి, అయ్యా ఉల్లిపాయలు వేసాడు, అప్పడం పెట్టాడు, వేసాడు. దాట్స్ అర్థమైందా అనుకుంటున్నా, ఆలోచించుకోండి. నాయన ఆ పెళ్లి చేసుకునే ముందు ఒకసారి అడగండి, కొంచెం సీనియర్ నన్ను అడగండి, ఇంకోళ్ళని అడగండి. అర్థమవుతున్నట్లు ఉంది, రోడ్డు మీద కూర్చున్నాను, నడు రోడ్డు మీద. ఒంటరిగా నేను తింటున్నాను కదా, అక్కడ ఆ అబ్బాయి, ఒక అబ్బాయి వచ్చి ఏంటి మీరు ఇక్కడే ఉన్నారు, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అని అడిగి పలకరించి వాళ్ళ అమ్మాలకు చెప్పి వెళ్ళాడు. అది పద్ధత అంటే. ఇప్పుడు మనం సమ్మర్ ప్లేస్ అనే మంచి లొకేషన్కి అయితే వచ్చాము. నిజంగా లోపలైతే నేచురల్ ప్రకృతి చాలా బాగుంటుంది, ఫోటోలో చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఎండ దారుణంగా ఉండి ఇది లొకేషను, మామూలుగా లేదు. మీరు చూసుకోవచ్చు, టికెట్లు అన్నీ అక్కడ అమ్ముతున్నాం. మేము ముందే రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. నిజంగా కరీన తర్వాత వచ్చారు కదా, జనసాంద్రత మామూలుగా లేదు. ఇక్కడ కూడా చాలా గట్టిగానే ఉంది, ఇంత ఎండలో కూడా బాగుందా లొకేషను. సో ఇప్పుడు జనాలు చూస్తారంట, నా ఫేస్ తగ్గించాను, ఏమనుకోకండి. జనాల్ని మీరు చూస్తారని, ఇదిగోండి సిచ్యువేషన్ని, జనాల్ని మీరు చూస్తారని. బాగుంది, చాలా బాగుంది. జపనీస్ అల్లు భలే ఉందిగా, సూపర్ ఉందని విషయం. వావ్ వావ్ చూడండి ఎంత బాగుందో ఇది. వావ్ బాగుందని విషయం, సూపర్ ఉందిరా, చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇది బ్రిడ్జ్, నది, తర్వాత ఫోటోలు చూడండి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో. అది కాదు, అది సమ్మర్ ప్యాలెస్, చాలా బాగుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ జనం అయితే తండాలుగా వస్తున్నారు. వాళ్ళ అందాలని మీరు చూస్తారని, దగ్గర నుంచి చూస్తున్నారు వాళ్ళ ముఖాలని, వాళ్ళ అందాలు, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో, ఫేస్ కట్లు గట్టన. కరీనాకు భయపడి ఇంకా చాలా వీళ్ళు ఫేసెస్కి అయితే కవర్ చేసేసుకుంటున్నారు. అమ్మాయిలు చూశారు కదా, అసలు చపాతీలు చపాతీలాగే ఉన్నారు వీళ్ళంతా, అందంగానా బాగుంది. పాపలు ఇద్దరును
ఏముందిగా బోట్తోని రౌండ్లు వేస్తున్నారు. వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. సమ్మర్ ప్యాలెస్ థీమ్ ఏంటి అంటే, ఎండాకాలంలో కూడా చల్లగా ఇల్లు సేద తేరడం కోసం అనమాట. పచ్చని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ కొండ మీద. సో చిన్న ప్లేస్ కాదనమాట, ఈ కొస నుంచి ఆ కొసకి నదులు పెట్టి ఒక రివర్ టైప్లో పెట్టి బాగా చేశారు, చాలా బాగుంది. ఇవి స్ట్రాబెర్రీలాగా ఉన్నాయండి. స్ట్రాబెర్రీలు అంటారా ఇవి? కాదు, ఎర్ర చీర కట్టుకుందల్లా నా పిల్లం అన్నట్లు ఎర్రగొన్నదల్లా స్ట్రాబెర్రీ కాదు. దొంగ పిచ్చి పళ్ళు అట, ఇవి తింటే చచ్చిపోతారట. పుసుక్మని నోట్లో ఇట్టేసి తినక తినకనే అడిసేయాలి వాళ్ళు. పిచ్చి పళ్ళు అట, చచ్చిపోదు నిక్కరామని. అమ్మో, ఇక్కడికి వచ్చాక అదిరిపోయింది. అద్భుతమైన లొకేషను, మామూలుగా లేదు పొగడాలు. అండ్ వీళ్ళందరూ టూర్ గైడ్లు అనుకుంటాను. చాలామంది టూర్ గైడ్లు రోడ్డు మీద ఉన్నారు. టూర్ గైడ్లు అంటున్నారు ఆర్కిటెక్చర్ ఎలాగుంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది క్లియర్గానే. ఎంత బాగుందో. ఎంత బాగుందో కదా, ఎంత బాగుందో. నిజంగా ఈ గుహల్లో ఏటో గొట్టాలు ఏటో గుంట్లు ఏటో నాకేం అర్థం అవ్వట్లేదు. వెరైటీగా ఉంది, ఎట్టు నుంచి వెళ్ళాలరా? అమ్మయ్య బయటకు వచ్చాం. ఇంకా టూర్స్ ఓపెన్ అయ్యాయి కదా, మొత్తం ఈ చైనాలో ఉన్న దేశ పెద్ద జనాభా ఉంది కదండి. జనాభా పెద్దది కదా, ఇలికిని తక్కువేం కాదు కదా. మనం లేలాదాకా వెళ్ళేమేంటి, మనలో తెలుగు వాళ్ళు ఎవరైనా అంటే కొందరు అందరూ అలాగే ఇలికిని ఇక్కడికి రావడం చాలా కష్టం. మనలాగే ఆ దండాలు పెట్టుకుంటున్నారు చూసారు వెనకత్తలా, దేవుని వెనకత్తలా. అదిగోండి చూసుకొచ్చి లోకల్ ట్రెడిషన్ ఎలా ఉందో, పెళ్ళి పెటాకులు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాగున్నాయి ట్రెడిషన్. బాగున్నారు శేషే బాగుంది, ఫోటో అడగగానే ఇచ్చాడు. సో ఇప్పటి వరకు మీరు అవన్నీ చూసారు కొండలు. కొండ దిగిపోయాక ఇదంతా ఉద్యానవనము, నది ఉంది అన్నమాట. నది లోపలికి వెళ్దాం ఒక నది దగ్గరికి. సో మీరు చూసుకుంటే ఈ కొస నుంచి ఆ కొస వరకు అలాగ భలేగా ఉంది అబ్బా, వెరైటీగా చూసుకోవచ్చు. సో బోట్ ఎక్కాలంటే ఇక్కడ ఎక్కితే లాహిరి అంతన లాహిరి. పాప లేదు కాబట్టి నేను ఏమి వెళ్తానులే, నా ఒక్కడికంటే నా కష్టం. అనే ఎంత అనియా బాగుంది అంత 40 40 40 వద్దు ఎక్కువ ఎక్స్పెన్స్. నో మనీ డబ్బులు లేవా అంటుంది, డబ్బులు లేవా నీ దగ్గర అంటుంది. నా దగ్గర లేవన్నాను, ఫ్రీ అన్నాను. సినారియో మటుకు ఇక్కడ నుంచి సూపర్ ఉంది. ద్రోణి ఎగరేయాలని ఉంది, అమ్మ అనేసి భయం వేస్తుంది. కాదు ఖాళీ లేదు ఎక్కడైనా, ఇలాగ అందరూ ఫోటోలు తీసుకొని ఇక్కడ పడుకొని మగుడు పిల్లలతో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ గోడల మీద మీరు చూసుకోవచ్చు, చాలా చల్లగా గాలేస్తుంది పక్క నుంచి. క్రౌడ్ అయితే మామూలుగా లేదండి అమ్మ. అవును ఏకి కూడా ఇప్పుడే కదండి ఓపెన్ అయింది, కడిగిన తర్వాత 2 సంవత్సరాలు అన్నీ మూసేశారు గవర్నమెంట్, ఇప్పుడు వదిలేరు. మాస్కులు లేని ప్రపంచాన్ని వీళ్ళు ఇప్పుడే చూస్తున్నారు. ఇదిగో ఇక ద్రోణ్ గురించి ఎగరేయచ్చు ఎగరేయకూడదని ఎక్కడ రాయలేదు. ఎగరేసాక నన్ను నట్టుకుంటే మరి ఇంకా మామూలు ఉండదు. నాకు ఎలా ఉందా అంటే ఏదో పాత పెంకిటిల్లులాగా ఉన్నదండి. పెంకిటిల్లు ఉంటాయి కదా మనం పూర్వకాలంలోని, పాత పెంకిటిల్లులాగా ఉన్నది. ఇదిగో పెంకిటిల్లుని ముద్దెట్టి అమ్మ, అదిగో ఏం చెప్తుందో పాప అందరినీ కూర్చోబెట్టి పాఠాలు ఏవో నేర్పిస్తుంది, నేర్పించు. ఇస్తే ఇదే 2 చెట్లు అవి ఉన్నాయి, బాగుంది చాలా. నాకు ఈ శ్రీవా బంతి, అదిగో బంతి శ్రీవా. అమ్మాయి చూడండి ఎంత బుజ్జిగా ఉందో, అదిగో బుజ్జిగుందో పిల్ల బంతి ఆట వస్తుందా. అవునట్లు ఈ పాట గుర్తుంది ఎవరికన్నా, నీ అమ్మ పోడి అమ్మ పో. ఈ పాట ఇంటర్నెట్లో వస్తుంది కదా, గుర్తుందా? గుర్తుంటే గుర్తుందని రాయండి. నెమలి, జింక, పక్షి మొత్తం అంతనా. ఇదిగో బాగున్నది, మీరు చూసుకోవచ్చు. నదుల్ని వాడుకోవడము తెలుసు, శుభ్రం చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు సెగ్రిగేషన్ అది మనం ఉంది, మన గంగా ఉంది, గంగను మొత్తం గంగపాలు చేసేసారు. ఇంత క్రౌడెడ్గా ఉంది. ఒక్క ప్లాస్టిక్ చూపించాను మీకు, దమ్ముంటే ఒక్క ప్లాస్టిక్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంత జనం ఉన్నారు కదా, తండోపు తండాలు ఉన్నారు కదా, ఒక్క ప్లాస్టిక్ చూపించండి.
ఒక్క ప్లాస్టిక్ ఎక్కడైనా ఒక్కటి ఒక్క బాటిల్ ఎక్కడైనా మన ఇండియాలోని గంగా నదికి వెళ్ళి ఒకసారి కాశీ వెళ్ళి గంగలో చూడండి, ప్లాస్టిక్ తంబాకు ఆ పాను పరాకు 5000 ప్యాకెట్లు రోడ్డు మీద తిల్లుతుంటాయి. ఇదిగో చిన్నపిల్లలకి స్కూల్లో నుంచి నేర్పించాలి. మన తరం మన తాతల తరం అయిపోయింది, సంకనాకపోయింది. స్కూల్లో పిల్లలకి నేర్పించండి, టీచర్లు ఏనాను ఇదిగో ప్లాస్టిక్ వేయకూడదు, దేశం మనది శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత బాగున్నారు బుజ్జిగా అలా వెళ్తుండే కొద్ది వస్తూనే ఉన్నాయి అమ్మ అలాగా ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలో ఏటో అలాగా. మీరు చూసుకుంటే ఇక్కడ సూర్యాస్త సమయాన్ని రికార్డ్ చేయడానికి సూర్యుడు అక్కడ ఉన్నారు. టైం చూస్తే 4 అవుతుంది. వీళ్ళందరూ కెమెరాలతో ఆల్రెడీ రెడీగా 10 కెమెరాలు పెట్టేసి ఉన్నారు. ఎప్పుడండి సన్సెట్ అవుతుందంటే 7:30 అవుతుందని అన్నారు. ఇప్పుడు ఇంకా 3 ఉంటే అద్భుతమైన సుందర దృశ్యాన్ని అయితే చూద్దాం. అక్కడెక్కడ దచ్చాడి, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడికి వస్తాను. థ్యాంక్ యూ మా భలే చెప్పారు ఇక్కడ ఉండు అనేసి. భలేగున్న పిల్ల ఎర్రపు రంగులోని కేక సింహ చూడండి, కెమెరా స్కిల్స్ చూడండి ఎలాగుంటాయో. అది నాక చూడు పిల్ల, నాక చూడు. అదిగదిగా వస్తుంది నారాణి, అదిగదిగా. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్, యూ బ్యూటిఫుల్, నువ్వు కూడా బాగున్నా బాయ్. థ్యాంక్ యూ. సో సన్సెట్కి రెడీ అవుతున్నాను. ఎందుకో ఒకసారి కూర్చుంటే లేకడం అవ్వదు, అందుకే ఒక కాఫీ ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి సిట్టింగ్ వేసేస్తాను ఎండలో. మొబైల్ అక్కడ ఉంది, పత్యాపారం అయితే స్టార్ట్ చేశాను. నాతో పాటు చాలామంది ఉన్నారు సన్సెట్ రికార్డ్ చేయడానికి. కాఫీ తాగుతూ మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఈ కన్నంలో నుంచి ఈరోజు వీడియో ఎలా ఉంది? సూర్యాస్త సమయం బాగుందా? ఈ సూర్యాస్త సమయం మీరు చూసిన 1 2.5 నాకు కష్టం అండి. ఇప్పుడైనా లైక్ చేస్తారా వీడియోని? అవును, చైనీస్ పాప ఏమైందని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఇదిగో నేను ఎవరికి బానిసను కాదు, ఈ పిసకరాలు పిసకరించడాలు అడుగులకు మడుగులు వత్తడాలు ఏక ఏక తోక తోక నాకు అంత సమయం లేదు. పొద్దున్న లెగిస్తే కెమెరా ఏ బొక్కలు ఎట్టాలి, డ్రోన్ ఎగరేయాలి, ఆ టైం ల్యాప్స్ ఎలా చేయాలని నేను ఆలోచిస్తాను. నాకు ఎంత ఓపిక లేదు. ఈ పత్తి ఆ బొక్కలో అట్టుపండు నేను మంచం మీద నుంచి ఇసిరానండి. అది డస్ట్బిన్లో పడకుండా కిందన పడింది. ఫోన్లో తర్వాత లెగిసేటప్పుడు చేద్దాం మర్చిపోయాను. దానికి స్టార్ట్ అయిన అగ్గి ఇంకా ఆరలేదు. అమ్మా ఏమండి, మరి చిన్న చిన్న వాటికి అవి పెద్ద ప్రాబ్లమా? దానికి స్టార్ట్ అయింది ఇంకా అలాగే అలా అగ్గి ఎప్పుడు ఆడుతుందో తెలియదు ఫోన్లో. ఎనీవే కానీ గుంట మనసు మారాలని కోరుకుంటున్నాను. ఇది నాకే జరుగుతుందా లేదా ప్రపంచంలో ఉన్న మగోళ్ళందరికీ జరుగుతుందో నాకైతే తెలీదు. ఒకవేళ జరిగితే కనుక కింద కమెంట్ చేయండి. ఓకే ఓకే, ఈ వీడియో ఎంతో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను బాబా, అండ్ జై హింద్.